48 ఏళ్ల వయసు అలసిపోయాడు. నంద్యాల నుంచి 8 గంటల బై రోడ్ చేస్తారండి. అతను హెలికాప్టర్ తీసుకెళ్తామయ్యా మొగుడా అంటే అతనే వద్దని చంద్రబాబు. నేను కారులో ఏళ్ళు లోపుకుంటా వెళ్ళాలని చెప్పాను. అంటే ప్రతి దాంట్లో రాజకీయం వెతుక్కుంటాడు ఆయన. ఆఖరికి సిఐడి ఆఫీస్ నుంచి హాస్పిటల్కి, హాస్పిటల్ నుంచి సిఐడి ఆఫీస్కి, సిఐడి ఆఫీస్ నుంచి కోర్టుకి, కోర్టు నుంచి రాజమండ్రికి, మొత్తం లైట్ వేసుకుని వెళ్తాడు. మామూలుగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళందరూ తిరిగేవారు పూర్వం కారులో లైట్ వేసుకుని రాత్రిపూట. నేను చూసింది గుర్తు నాకు. ఆ లైట్ వేసుకుని మామూలుగా అసలు మామూలు చూడండి, ఇదేంటి ముద్దాయిగా నువ్వు వెళ్తున్నావు, రిమాండ్కి వెళ్తున్నావు, తప్పు చేసి దొంగతనం చేసి లైట్ వేసుకుని చేతులు ఊపితే వెళ్తుంటాడు. ఇది ఇది తీగ మాత్రమే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం, ఇది తీగ మాత్రమే. డొంక మొత్తం కదలబోతోంది, మీ పాపాలు పండిని. నారా చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క ఆగడాల్ని, మీ యొక్క విధ్వంసాల్ని, మీ యొక్క మాఫియాల్ని ఎండగడుతున్నారు అనే అక్కస్సుతో, భయంతో, ఇంకా రాజకీయంగా ఉనికి మాకు ఉండదు అని రాజకీయ లబ్ధి ఏదో పొందుదామని చెప్పి నిట్ట నిలువున 151 అడుగుల గొయ్యి మీకు మీరే తొవ్వుకొని ఈరోజు ప్రగల్భాలు పలుకుతున్నట్టుగా నటిస్తున్నారు. మీ చరిత్ర అయిపోయింది. ఇది ఒక తాలిబాన్ కన్నా మించిన ప్రభుత్వం, ఇది ఒక డెకాయిడ్ ప్రభుత్వం అని చెప్పి మేమంటం కాదండి, సిపిఐ నారాయణ గారే అన్నారు, ప్రజలు అంటున్నారు. అది మీరు గమనించుకోవాలి. ఇంత మచ్చలేని వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి, నిప్పులాగా బ్రతికిన వ్యక్తి, మహానాయకుడు, మహాశక్తి, మహాప్రభంజనం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.